Good morning everybody, welcome to my Canine Clinic YouTube channel. Heroes who video of each up the Chalaman the interesting topic. The tick fever. Tick fever at the end of the what are the causes? Then it la prevention treatment entity. What are the symptoms allowed? And then we'll be wearing a jetana. Chorwork should majula break check on that. Important, it's very, very important. Common ticks, tagana dagan is under the lifetime. Compulsory ticks, fleas, lice, mites, tagan and dagan is under. ఎందుకంటే మన ట్రాపికల్ క్లైమేట్ హై టెంపరేచర్ కాబట్టి సో దాని గురించి మీకు వివరంగా చెప్తాను చివరి వరకు చూడండి ఇకపోతే నా జర్నీ టు నెదర్లాండ్స్ లైసెన్స్ వచ్చిందని చెప్పాను కదా ఈ యుద్ధం పుణ్యమని వీసా పోస్ట్పోన్ అయింది ఇప్పుడు అలా వెళ్ళటం లేదు ప్రాబ్లీ ఒక 6 మంత్స్ పడుతుంది ఎందుకంటే ఇది మొన్నదా కరోనాతో కొట్టుకొని వచ్చాము మనం అంతా తర్వాత చిన్నగా ఇది యుద్ధంతో మొదలైంది ఈ యుద్ధం థర్డ్ వరల్డ్ వారిగా మారేట ప్రమాదం కూడా కనపడుతుంది ఎందుకంటే మన 24 మొదలైంది ఇవాళ 4వ రోజు రెండు మూడు రోజులు ముగిసిపోద్దిలే అనుకున్నా వాళ్ళ కన్నా యుక్రెయిన్ వాళ్ళు ఇప్పుడు బాగా అటాక్ చేస్తున్నారు వాళ్ళకి వేరే కంట్రీస్ సపోర్ట్ వస్తున్నాయి సో ఇది ఎండ్ అయ్యేట టైం కనపడలేదు పాపం కొన్ని వేల మంది చనిపోతున్నారు చాలా బాధాకరం ఇది అమాయకులు కూడా చనిపోతున్నారు యుద్ధం చనిపోవాలి అంటే అది డ్యూటీ అది సైనికుడు చనిపోవడం అనేది పాపం అమాయకులు పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు సో లెట్స్ ప్రే ఫర్ ద యువర్ బెస్ట్ పాపం యుద్ధం తొందరగా ముగియాలని కోరుకుందాము ఇకపోతే మన టాపిక్లోకి వెళ్దాం మనకి ఓకే ఈ దీంట్లో మీకు మెయిన్గా ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే టిక్ ఫీవర్. టిక్ ఫీవర్ ఎందుకు వస్తుంది? టిక్ ఫీవర్ అంటే మెయిన్గా టిక్స్ బైట్ వన్ వస్తుందన్నమాట. టిక్స్ అంటే పిడుదులు, తెలుగులో పిడుదులు అంటారు. వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్రౌన్ డాగ్ టిక్ అంటారు. డాగ్ టిక్స్లో కూడా హార్డ్ టిక్స్, సాఫ్ట్ టిక్స్ అని ఉంటాయి. అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు. మెయిన్గా టిక్స్ వాళ్ళు ఏంటంటే ఈ మెయిన్గా దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రిఫిసెఫాలస్ శాంగ్వీరియస్ అంటారు. ఇది మెయిన్గా ఏంటంటే సదర్న్ ఏషియాలో ఎక్కువ కనపడుతుంది అనమాట. ఇది ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ రిలీజ్ చేస్తుంది. డాగ్ బ్లడ్ లాగటమే కాదు, ఇది డాగ్ బ్లడ్లోకి పారాసైట్స్ రిలీజ్ చేస్తుంది 4 రకాలు. ఆ 4 రకాలు ఏంటంటే ఎర్లిక్యోసిస్, ఎర్లికియా క్యానిస్ అంటారు. నంబర్ 2 హెపటోజోనోసిస్. నంబర్ 3 బెబిషియోసిస్. నంబర్ 4 వాటర్ ఎలోసిస్. ఇది ఇంట్లోకి వెళ్ళి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఎర్లిక్యోసిస్, బెబిషియోసిస్ ఈ 2 డిసీజెస్ ఎక్కువ కాజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే డాగ్ చాలా వీక్ అయిపోవటం, డల్ అయిపోవటం, ఇవన్నీ చాలా సింప్టమ్స్ వస్తామంటే మీకు 1 బై 1 చెప్తాను నేను. మెయిన్గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ టిక్ బైట్ ఏంటంటే మనకి దోమల వలన మనకి మలేరియా, డెంగ్యూ ఎట్లా వస్తుందో ఈ డాగ్స్లో టిక్స్ వలన టిక్ ఫీవర్ వస్తుంది. టిక్ ఫీవర్లో మెయిన్గా ఎర్లిక్యోసిస్, బెబిషియోసిస్. ఎర్లిక్యోసిస్, బెబిషియోసిస్ వల్ల ఏం జరుగుతుందంటే జనరల్గా ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. మనకి డెంగ్యూలో ఎట్లా ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి చనిపోతూ ఉంటారు కదా మనుషులు ఎక్కువ శాతం. సో అట్నే డాగ్స్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. ముక్కు చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఒక ముక్కులో నుంచి కానీ 2 ముక్కులో నుంచి కానీ చిన్న గాయం అయినా కానీ బ్లీడింగ్ ఆగదు అన్లెస్ మీకు ఒక 5 నిమిషాలు పట్టుకుంటే తప్ప. మామూలుగా బ్లీడింగ్ ఏమో ఒక 1/2 మినిట్ to 10 సెకండ్స్ పట్టుకుంటే అయిపోవాలి బ్లీడింగ్ జనరల్గా. అట్లా ఆగదు ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతాయి. ఏది మనకి డెంగ్యూలో ఎట్లా ప్లేట్లెట్స్ కౌంట్ మనుషుల్లో తగ్గుతుందో టిక్ ఫీవర్లో కూడా డాగ్స్లో ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గి బ్లీడింగ్కి గురవుతాయి అనమాట. తర్వాత అనీమియా వచ్చేస్తుంది. అనీమియా రావడం వల్ల ఏంటంటే డాగ్ డల్నెస్, ఆహారం తినకపోవటము, వెయిట్ లాస్ అవ్వటము గ్రాడ్యువల్గా. దీనివల్ల స్టార్టింగ్లో ఫీవర్ ఉంటుంది, తర్వాత ఫీవర్ కూడా ఉంటుంది. సో ఇది దీనికి ఏంటంటే ఓన్లీ బెస్ట్ సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకుండా కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేయించి పెరిఫెరల్ బ్లడ్స్ మీరు తీసుకొని ఎగ్జామిన్ చేయాలి. పెరిఫెరల్ బ్లడ్స్ ఏంటంటే ఇయర్ పిన్న నుంచి బ్లడ్ తీసుకొని మనం ఎగ్జామిన్ చేసేటట్టు హైట్ ఆఫ్ ది టెంపరేచర్లో తీసుకోవాలి. టెంపరేచర్ లేకపోయినా కూడా కనపడవచ్చు. టెంపరేచర్ ఉన్నప్పుడు పెరిఫెరల్ బ్లడ్స్ మీరు తీసుకొని ఎగ్జామిన్ చేసేటట్టు అయితే బ్లడ్ స్మీర్లో మనకి ఈ ఎర్లికియా, ఈ క్యానిస్ అంటారు. ఈ చెన్నైలో ఎక్కువ ఉంటుంది మనకన్నా కూడా, సౌత్ ఇండియాలో మన చెన్నై కామన్. తర్వాత బెబిషియోసిస్ ఉంటుంది. ఈ ఎర్లికియోసిస్ వల్ల ఏంటంటే మెయిన్గా ఏంటంటే యానిమల్ అనీమిక్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి చనిపోద్ది. తర్వాత వెయిట్ లాస్, డల్నెస్, తిండి తినకపోవటం, ఫీవర్ రావటం, అప్ అండ్ డౌన్ ఉంటుంది అంత ఫీవర్లో కూడా. తర్వాత వామిషన్, డయేరియా, డాగ్ తిండి తినకపోవడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. తర్వాత సివియర్ కేసెస్లో ఇట్ లీడ్స్ టు జాండీస్ ఆల్సో. జాండీస్ కూడా లీడ్ చేస్తాం అనమాట. సో టిక్ ఫీవర్ అనేది ఇనీషియల్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం ట్రీట్ చేయొచ్చు. వన్స్ లేట్ అయ్యి డాగ్ కండిషను, ఆర్గాన్ ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం వైద్యం చేసినా కూడా పెద్ద రికవరీ ఉండదు, యానిమల్కి పెద్ద రెస్పాన్స్ ఉందన్నమాట. దీనికి ఏంటంటే మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. మెయిన్గా టిక్స్ కనుక ఉన్నాయంటే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన డాగ్స్లో ఆహారం ఎక్కువ తింటుందా,
ఫీవర్ ఏమైనా ఉందా, కళ్ళు ఏమైనా తెల్లగా ఉన్నాయా. మన థర్డ్ ఐలిడ్ చూస్తే కనుక ఏంటంటే మనకి రోజ్ కలర్లో ఉండాలి థర్డ్ ఐలిడ్ ఇట్లా మనం కన్జంక్టివా చూస్తే. అది కనుక పేలిగా ఉందంటే యానిమల్ ఎనిమిక్గా ఉన్నట్టు. సో ఇమీడియట్గా మీరు డాక్టర్ కన్సల్ట్ అయ్యి దానికి బ్లడ్ పెరగడానికి డ్రగ్స్ వాడుకోవాలి, తర్వాత ఈ పారాసైట్ని కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే ఓన్లీ డాక్సిసైక్లిన్. డాక్సిసైక్లిన్ 5 to 10 mg పర్ కేజీ బాడీ వెయిట్, మినిమం 4 weeks వాడాలి. దీంట్లో ఓరల్ ట్యాబ్లెట్స్ 100 mg వచ్చినాయి, ట్యాబ్లెట్స్ సారీ 100 mg ట్యాబ్లెట్స్ ఉన్నాయి. తర్వాత డాక్ మైసిన్ అని ఇంజెక్టబుల్ కూడా వచ్చింది. కొన్ని డాక్స్ ఏంటంటే ఓరల్ ట్యాబ్లెట్స్ తీసుకో, ఇంజెక్షన్ కూడా వచ్చింది అలంబిక్ వాళ్ళది. ఇది కూడా ఈ ఇంజెక్షన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కొన్ని డాక్స్ ఓరల్ ట్యాబ్లెట్స్ తీసుకో, ఓరల్ ట్యాబ్లెట్ ఆల్రెడీ వాంతున్నప్పుడు మనం ట్యాబ్లెట్ వేసిన నిలవదు లోపల మనం బయటకు వచ్చేస్తాం. అంటేటప్పుడు ఇంజెక్టబుల్కి వెళ్తే ఇట్ గివ్స్ బెటర్ రిజల్ట్స్. తర్వాత సపోర్టివ్ థెరపీ ఇవ్వాలి, ఐవీ ఫ్లూయిడ్స్. తర్వాత అనీమియా ఉన్నప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదు. వెటనరీస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ కంపల్సరీగా ఫ్లూయిడ్ పెట్టేటప్పుడు కంపల్సరీగా కళ్ళు చెక్ చేయండి. అనీమియా ఉన్న డాగ్ ఫ్లూయిడ్ పెడితే హీమోడైల్యూషన్ అయ్యి డాగ్ సలైన్ పెట్టేటప్పుడు చనిపోయే ప్రమాదం. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, దట్స్ మై ఫండమెంటల్గా చెప్తున్నాను. ఆ తర్వాత దీంట్లో మెయిన్గా ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత బేబీ షియర్ కానీ ఎర్లిఫియోసిస్ కానీ కనపడితే కంపల్సరీగా డాక్సిసైక్లిన్ మినిమం 4 weeks వాడాలి. 1 week 2 weeks ట్రీట్మెంట్ సరిపోదు. తర్వాత ఒకవేళ ఓరల్ ట్యాబ్లెట్స్ తీసుకోకపోతే ఇంజెక్టబుల్ ఫామ్ ఉంది, ఇది వాడుకోవాలి. తర్వాత కొన్ని కేసుల్లో జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెగాఫ్లెక్స్ పౌడర్ కానీ జాయింట్ ప్లస్ ట్యాబ్లెట్స్ కానీ వాడుకోవాలి. తర్వాత బి కాంప్లెక్స్ సపోర్టు, కెఫ్రోలీ సిరప్, తర్వాత ట్రైబ్యూటిన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. టిక్ ఫీవర్లు ఏంటంటే మీకు సింప్టమ్స్ మీకు అన్నీ చెప్పాను, డ్రగ్ చెప్పాను, తర్వాత ప్రివెన్షన్ చెప్పి. మెయిన్గా ఏంటంటే ఈ ఫిక్సోటిక్ అనేది ఒకటి వెటకునలో ఇది ఒకటి స్ప్రే చేయొచ్చు. ఎవరి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ స్ప్రే చేసి మాకు రబ్ చేసేటట్టు కళ్ళల్లో నోట్లో పడకూడదు. ఎందుకంటే ఇట్స్ కెమికల్ కాబట్టి దీంట్లో ఫిప్రనిల్, మెథోప్రిన్ ఉంటుంది అన్నమాట. సో ఈ స్ప్రే చేయడం ఒకటి. తర్వాత బాడీ మీద తల నుంచి తోక దాకా ఫిప్రనిల్, ఎస్మెథోప్రిన్ అడ్వాన్స్ అని ఉంటుంది, అడ్వాన్స్ స్పాట్ ఆన్ డ్రాప్స్. ఈ డ్రాప్స్ కూడా తల నుంచి తోక దాకా బాడీ డ్రాప్ డ్రాప్ హెయిర్ మీద వేయకూడదు. హెయిర్ సపరేట్ చేసి స్కిన్ మీద పడేటట్టు బాడీకి వేసేయాలి. అట్లా మంత్లీ వన్స్ వేసుకోవాలి. తర్వాత బాత్ చేయించి తలుచుకున్నట్టయితే అమిత్రాస్ లిక్విడ్ ఉంటుంది, 12.5% సొల్యూషన్. ఇది 3 to 5 ml పర్ కేజీ బాడీ, 3 to 5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ కలిపి ఆ నీళ్ళతో తడిపేయాలి. కళ్ళు నోట్లో పడకూడదు. తర్వాత నాక్కుంటే చూసుకోవాలి. వన్స్ నాక్కుంటే అమిత్రాజ్ వలన కొంచెం డల్ అయింది, ప్రమాదం ఏముండదు, కొంచెం డల్ అయింది, ఒక 2-3 days అట్లా వాబ్లింగ్ లాగా కొంచెం నడక కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత నార్మల్గా అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దిస్ ఈస్ ద మెయిన్గా ఏంటంటే టిక్ ఫీవర్లో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడైనా టిక్స్ ఉన్నాయంటే మాత్రం మీ డాక్టర్ టిక్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఎప్పుడైనా తర్వాత ఫీవర్గా రావటం, టెంపరేచర్ ఉండటం, తర్వాత తిండి తినకపోవటం, వామిషన్ అవ్వటం, తర్వాత డల్నెస్, వెయిట్ లాస్ కనుకుంటే కంపల్సరీగా బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి. మీరు వైద్యం చేయించుకున్నట్టయితే డెఫినెట్గా ఎర్లీ స్టేజ్ అయితే రికవర్ అవుతుంది. ఒక సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినా ఉపయోగపడదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. సో దట్ నా ఈ నెదర్లాండ్స్ టూర్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా నేను వీక్లీ వన్స్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.